हाई एवरीवन वेलकम बैक टू माय चैनल इम्यूनिटी पेंचुकुने इम्यूनिटी बूस्ट होम मेड रेसीपी चूपिंचिपोतुन्नानंडी अदेनंडी गोल्डन मिल्क अंटारु दान्ने मिरियाल पालंडी मिरियालु पसुपु वेसिन पालु दीन्ने मनं गोल्डन मिल्क अंटाम पूर्वतन रोजुल्लो मन पेरेंट्स ग्रैंड पेरेंट्स इव्वे मनकि इच्चेवारु ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవడానికి ఒక గిన్నె పొయ్యి పెట్టాలండి. ఇక్కడ చిన్న టిప్ చెప్తానండి. ఆ గిన్నె లోపల వాటర్ పోసినట్లయితే మనం పాలు పోసిన తర్వాత కూడా కింద అడుగంటకుండా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు పాలు పోయాలండి. పాలు ఒక గ్లాస్ పాలతో సరిపోతుంది. పాలు మనకి బోన్కి హెల్త్ని పెంచుతుంది, మజిల్ టిష్యూస్ని రిపేర్ చేస్తుంది, హార్ట్ హెల్త్ని కూడా పెంచుతుంది కదా. పాలు బాగా కొంచెం బాయిల్ అయిన తర్వాత దాంట్లో మనము పసుపు వేయాలండి. పసుపు వచ్చి మనకి యాంటీవైరల్గా పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, ఇమ్యూనిటీని కూడా పెంచుతుందండి. పసుపు చాలా హెల్దీ అండి. పసుపు వేసిన తర్వాత విస్కర్తో ఒక నిమిషం కలపాలండి. పాలు బాయిల్ అవ్వాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత దాంట్లో మిరియాల పొడి వేయాలండి. మిరియాల పొడి చాలా బాగా పనిచేస్తుందండి. కఫాన్ని తగ్గిస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. మనం జలుబు చేసినప్పుడు అది మిరియాల పసుపు వేసిన పాలు తాగినట్లయితే ఇమ్మీడియట్గా రిలీఫ్ వస్తుందండి. ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి దాంట్లో బాయిల్ అయిన తర్వాత లాస్ట్ ఇంగ్రీడియంట్గా మనము ఘీ వేయాలండి. హార్ట్కి బాగా పనిచేస్తుంది, కాన్స్టిపేషన్ని కూడా తగ్గిస్తుంది. ఇలా ఒక నిమిషం విస్కర్తో కలిపిన తర్వాత ఒక పొంగు పడ్డాక ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయాలండి. అలా వదిలేసేస్తే కొంచెం కూల్ అవుతుంది. ఇలా కూల్ డౌన్ అయిన తర్వాత దాంట్లో హనీ వేసుకోవాలండి. యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది. తేనె వేసిన తర్వాత ఒకసారి బిస్కెట్తో కలిపి ఇంకా మనం సర్వ్ చేసుకోవటమేనండి. చిన్నపిల్లలకైతే వడపోసి ఇస్తే బెటర్ అండి. మనమైతే అలానే తాగవచ్చు. పెద్దవాళ్ళైతే ఎలా ఉందండి, మీకు నచ్చిందండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.